ఆల్మండ్ లాగా నా జోలికి రాకుండానే నన్ను దొంగిలించి వదిలేసావు కదే. ఆల్మండ్ ఏంటి? నిన్ను దొంగిలించడం ఏంటి? అర్థం కాలేదా? నా వాలెట్ నుండి నోట్స్ తీసి అందులోంచి థ్రెడ్స్ తీసేస్తే అవి పనికి రాకుండా పోయాయి. టైం బాగుంది కాబట్టి క్రెడిట్ కార్డు నా క్యారెక్టర్ కాపాడింది తెలుసా? ఇది నా హాబీ అంతే. నోట్స్ లోని సిల్వర్ థ్రెడ్స్ లాగినట్టు నాకు తెలియకుండా నా మనసుని కూడా यमा सीक्रेट का लागे सो कदे नु एं चेप्तुन्नावो नाकु अर्थं कावट्लेदु नन्नु वदिलेस्ते नेनु वेल्लिपोतानु कावालंटे नी डब्बुलु कूडा नीकु तिरिगि इच्चेस्तानु नेनु डब्बुलंटे तिरिगि इच्चेस्तावु मरि अदि कूडा इच्चेस्तावा एंटिदि मनसु मनसा इदेंटि मनसु अंटुन्नाडु अवुनु नीकु सीक्रेट चेप्पना नेनु निन्नु लव चेस्तुन्नानु నువ్వు నన్ను లవ్ చేయాలి. నువ్వు ఎవరో నాకు తెలియదు. నీ పేరు తెలియదు. నిన్ను ఎందుకు ప్రేమించాలి నేను? ప్రేమించుకోవడానికి పేరు తెలుసుకోవడం, పెళ్లి చేసుకోవడానికి గోత్రం తెలుసుకోవడం అవసరం లేదు. మనసు మనసు కలిస్తే చాలు. సరేలే, పేరు తెలుసుకోవడంలో తప్పు లేదు. నా పేరు అన్వేష్. మరి నీ పేరు? వినీక్ష. 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 కాదు వినీక్షి. ఏ బాలేదా? ఆ బాగుంది, కానీ నేను మాత్రం నిన్ను విని అనే పిలుస్తాను. సరే, నేను ఇక్కడ ఇస్తాను. అది నచ్చితే ఓకే, లేకుంటే వదిలే. ఏంటది ఇదే? సినిమాల్లో టీవీలో చూసి ఎంగిలి ఎలా పెట్టుకుంటారో అని అనుకునేదాన్ని, కానీ ఇంత టేస్ట్గా ఉంటుందని మాత్రం అనుకోలేదు. అవునా? అది క్యాజువల్గా పెడితేనే నీకు అంత టేస్ట్గా ఉందంటే అదే ఇద్దరం కలిసి పెట్టుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో. నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? కాలేజ్కి. నేను డ్రాప్ చేస్తాను పదా. వద్దు, నేనే వెళ్తాను. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, ఉండు. ఏంటి ఇలా జరిగిపోయింది? ఏడేటో కాలేజ్ వచ్చింది. అయినా నీకు అదేం అలవాటే, ఎవరైనా డబ్బులు దోచేస్తారు, నువ్వేంటే డబ్బుల్లో దారాలు దోచేస్తున్నావు. సరే, ఏదో ఒకలే, నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. ఏంటిది ఇది? సెల్ ఫోనా? చంద్రముఖి గది తాళానికి కట్టిన మంత్రతాయితిలో ఉంది. నేనేం అంబానీ కూతుర్ని కాదు కాస్ట్లీ ఫోన్ యూజ్ చేయడానికి. కాస్ట్లీ ఫోన్లు వాడాలంటే అంబానీ కూతురుగానే పుట్టిన అవసరం లేదు, కామన్ మ్యాన్ కూతురైనా సరిపోతుంది. ఏంటి అంతలా చూస్తున్నావు? వెళ్ళాలనిపించట్లేదు విని. అయితే సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. నువ్వు ఉండమంటే ఎప్పటి వరకైనా ఇక్కడే ఉంటా. నీ ఇష్టం, నేను వెళ్ళాలి. బాయ్.
ఏంటండి డబ్బులు ఇక్కడ పెట్టారు? ఇందాక షాప్కి వెళ్తే అవి చల్లవన్నారు, అందుకే అక్కడ పెట్టా. చల్లవా? అవెందుకు చల్లవో నాకు తెలుసు. ఏం తెలుసు నాన్న? మీరు తనకిచ్చే డబ్బుల్లోంచి నాకిచ్చే డబ్బుల్లోంచి సిల్వర్ థ్రెడ్స్ లాగి అక్కిలా దాచుకుంటుంది నాన్న. ఎవరైనా పుస్తకాల్లో నెమలికలు పెట్టుకుంటారు గానీ దీనిలా సిల్వర్ థ్రెడ్స్ పెట్టుకుంటారా నాన్న? రేపు అక్క కలెక్టర్ అయ్యాక ఆ డబ్బులన్నీ నీకే ఇస్తుంది. ఇచ్చేది నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకోకుండా ఉంటే చాలు. ఇది ఏం చేస్తుంది? హలో. హాయ్ విని, ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నాను. ఇప్పుడు నిన్ను అర్జెంట్గా కలవాలి. ఇప్పుడా? అవును ఇప్పుడే. ఇప్పుడొద్దు, మా ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. అవునా? మరీ మంచిది. ఏంటి? నిన్ను చూడాలని మనసు బాగా కలవరపడుతుంది విని. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ప్లీజ్ విని, ఒక్కసారి ఒకే ఒక్కసారి విని, ప్లీజ్ ప్లీజ్ విని, ఒకే ఒక్కసారి నీ కళ్ళు చూసి వెళ్ళిపోతా. కళ్ళా? వీటేంటి కళ్ళు అంటున్నాడు, చూసి వెళ్ళిపోతా అంటున్నాడు. అవును అవును, నమ్మవే కళ్ళే చూసి వెళ్ళిపోతాను. సరే మరి త్వరగా వెళ్ళిపోవాలి. అలాగే విని. త్వరగా రా, ఒక్క నిమిషంలో అక్కడ ఉంటా. ఏంటి బాబు అంత స్పీడ్, స్లోగా రా. హలో మేడం, నీకు విషయం చెప్పనా? ఏంటి? యుద్ధానికి వెళ్లే వీరుడు, ప్రేమ కోసం వెళ్లే యువకుడు ఒక్కటే, వారిద్దరి ధ్యేయం సాధించడం. నీకు చాలా తెలుసే. తొందరగా వెళ్ళిపోవాలి మరి. సరే సరే. కనిపిస్తుంది. దాంట్లో చూడు, నా కళ్ళు కనిపిస్తాయి. ఏంటి నువ్వేగా నా కళ్ళు చూసి వెళ్ళిపోతాను అన్నావు? అయితే మాత్రం ఇంటికి వచ్చిన వాళ్ళకి కళ్ళే చూపిస్తావా? ఇది మరీ అన్యాయం తెలుసా? అయినా ఇన్ని తెలివితేటలా. కేవలం కళ్ళే అని కలవరు పట్టావుగా. ఇంకా వెళ్ళు, దగ్గరకు వస్తే అరుస్తా. నేను అరుస్తా. నువ్వెందుకు అరుస్తావు? మరి నువ్వెందుకు అరుస్తావు? దగ్గరకు వస్తున్నావుగా అందుకు. అయినా ఇంటికి ఇది ఎలా సెట్ చేసావు? ఏముంది, నువ్వు కళ్ళనే ప్రేమిస్తున్నావుగా. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏమీ అనుకోకే. ఎప్పుడు ఏం జరిగింది అసలు? అదే ఉదయం మనిద్దరం పెట్టుకున్నాం కదా. దాని గురించి ఎప్పుడెందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ దగ్గరకు వస్తున్నావు. నాకు భయంగా ఉంది. రావద్దు, వద్దు, రావద్దు. భయమా? అవును నేనున్నానుగా. విని,
విన్నీ మా అమ్మ నాన్న వచ్చారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళు. వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నారు ఎంతసేపు కలుసుకోకుండా? అన్వేష్, విని, ఎనీ ప్రాబ్లం? మా అమ్మ వాళ్ళు వచ్చారు, నీ తర్వాత